హలో, గుడ్ ఫోర్ మార్నింగ్. కాదు బ్రో, ఫైవ్. ఈరోజు వచ్చేసి డే 4 ఇన్ హాంకాంగ్. ఈరోజు ఏంటంటే నిన్ననే డిస్నీ ల్యాండ్ అయిపోయింది కదా. సో ఈరోజు వచ్చేసి మేము ఓషన్ పార్క్ వచ్చాం. సో ఇప్పుడే మనము టికెట్ తీసుకున్నాము. ఓషన్ పార్క్ టికెట్ ఇది. మనకు దీంట్లో ఫుడ్ కూపన్ కూడా ఉంది, దీంట్లో ఇంక్లూడెడ్. సో ఫుడ్ కూపన్ అండ్ ఇండియన్ రెస్టారెంట్ అనేది ద బే హోటల్ రెస్టారెంట్ ఉంది దీంట్లో. సో యా, ఇది కూపన్. సో దీంట్లో చాలా ఉన్నాయి యాక్టివిటీస్. నేను ఒకసారి డిస్ప్లే కూడా పెడతాను మన ఓషన్ పార్క్లో యాక్టివిటీస్ అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని. అండ్ ఫస్ట్ మేము ఎంటర్ కావాలని అండ్ మా టూర్ గైడ్ కూడా ఏమన్నాడంటే, లైక్ తెలిసిన పర్సన్ కూడా ఏమన్నాడంటే, ఇది ఫస్ట్ మిస్ కావద్దని చెప్పాడు. ఇది గ్రాండ్ అక్వేరియం అన్నమాట. సో ఇప్పుడే మనము ఇక్కడ మాత్రం పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు, నిన్నటితో పోలిస్తే అసలు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. అండ్ జీరో వెయిటింగ్ టైమ్, జస్ట్ నడవాలి అంతే మనం లోపలికి. సో లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ద గ్రాండ్ అక్వేరియం అన్నమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడే ఎంటర్ అయ్యామో చూడండి ఇప్పుడు. సో ఇదే ద గ్రాండ్ అక్వేరియం అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు అది ఏంటిది కథ అనేది చూద్దాం మొత్తం ఇప్పుడు. సో లోపలికి వచ్చాం కదా ఓషన్ పార్క్కి. అంత ఎక్సైటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ, జస్ట్ నార్మల్ ఇది. సారీ, అక్వేరియంకి వచ్చాం కదా, అంత ఎక్సైటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ. చూడాలి ఇంకా జస్ట్ అది అక్వేరియమ్స్, చిన్న చిన్న అక్వేరియమ్స్ ఉన్నాయి. లైక్ ఫిషెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లైక్ అక్వేరియం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది మోస్ట్లీ. కానీ ఇక్కడైతే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే. ఇంకా చూడాలి మరి ఇంకేమైనా ఉందా, ఏంది కథ అనేసి. ఇదేందో దీంట్లో ఏదో ఉంది. ఇప్పుడే మేము పోలార్ బేర్ అని ఇక్కడ ఇంకొక దానికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే రియల్గా బేర్స్ ఆఫ్ యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి, చూడండి ఒకసారి. పాండా అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. మీరు చూసి కనిపిస్తుందేమో పాండా మంచి పడుకుంది. అట్లా ఫారెస్ట్ సెటప్ అట్లా చేశారు మొత్తం ఇక్కడైతే. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేసి. ఇది మొత్తం పాండాకి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయన్నమాట, చూడండి. సో ఇప్పుడు చూడండి మీరు, ఈ పాండా పడుకుంది మంచిగా. ఓషన్ పార్క్ ఏంటంటే మనకు టూ టైప్స్ ఇక్కడ డివైడ్ చేశారు. ఇది ఏంటంటే డౌన్ హిల్ అన్నట్టు. సో ఈ డౌన్ హిల్లో మాత్రం అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అంత ఏమి ఎక్సైటింగ్ ఏమి అనిపించలేదు నాకు కూడా. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే హప్పీలకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, సో ఈ కేబుల్ కార్ తీసుకొని మనం హప్పీలకి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము, చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. హప్పీలు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది వచ్చేసి ఓషన్ ఎక్స్ప్రెస్ వాటర్ ఫ్రంట్ స్టేషన్. దీంట్లో నుంచి మనము ట్రైన్ ఉంటుంది అన్నమాట, ఆ ట్రైన్ ఎక్కేసి మనము హప్పీలకి వెళ్దాము. సో ఇప్పుడే మన ట్రైన్ వచ్చింది. సో ఈ ట్రైన్లో మనం పైకి వెళ్తున్నాం. స్టార్ట్ అయింది ట్రైన్. భలే డిజైన్ మాత్రం భలే చేశారు, అంటే మనం ఒక ఓషన్లో ట్రావెల్ చేస్తున్నట్టు సెటప్ చేశారు. అంత మొత్తం చీకటి ఉంది, చీకట్లో ఇట్లా పైన లైట్స్ ఆన్ చేసి ఇలా బాగుంది ఇదంతా. ఈ సెటప్ అయితే బాగుంది. కొద్ది క్షణాల్లో మనము దిగుతాము అడ్వెంచర్ ల్యాండ్లోకి. సో ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ మాత్రం బాగానే ఉన్నాయి పైన. కింద మాత్రం అది అంతా చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే. సో ఇప్పుడు వచ్చేసి అడ్వెంచరస్ ల్యాండ్. సో మాకు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది లాస్ట్లో కనిపిస్తున్న ఇంకల సమ్ స్నో పోలార్ అడ్వెంచర్ లెక్క అది మెయిన్ అనుకుంటా. సో ఫస్ట్ మేము అది ట్రై చేస్తాము, అది ట్రై చేసి మిగతావన్నీ ఇంకా చూస్తాం అన్నట్టు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇవన్నీ మన దగ్గర ఉండేటివి, ఇట్లాంటి రైడ్స్ అనేటివి ఆల్రెడీ. ఇప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓషన్ పార్క్లో అని చెప్పచ్చు. ఎందుకంటే మనం బేసిక్ మన దగ్గర అసలు పెన్యూన్ చూడడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దానికి వెదర్ కూడా అలానే ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు మొత్తం ఆ వెదర్ అనేది తీసుకొచ్చి, టెంపరేచర్ అనేది సమ్ -డిగ్రీస్లో తీసుకొచ్చి, ఇక్కడ పెన్యూన్స్ ఉన్నాయి తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. అవి చూస్తే మాత్రం అసలు బొమ్మలా ఉన్నాయి పెన్యూన్స్, మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఇక్కడ మాత్రం చాలా కూల్ ఉంది. ఇవి యాక్చువల్లీ చాలా కూల్ ఉంటేనే లేవు ఉంటాయి కదా అంటార్క్టికా సైడ్ ఏరియాలో. ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ పోల్లో ఉన్నాము. సౌత్ పోల్లో ఏంటంటే, సౌత్ పోల్ అంటార్క్టికాలో ఏంటంటే మనకు పెంగ్విన్స్ వచ్చాయి. ఇక్కడ మనకు సో ఇవి వచ్చేసి సీల్ అన్నమాట. ఒక లార్గా అనేది దీని పేరు. వచ్చేసి పసిఫిక్ వాల్రస్ అని ఉంది. ఇది మాత్రం చాలా డేంజరస్గా ఉంది చూడడానికి. చూడండి అక్కడ కనిపిస్తున్నాడు. మనం రెయిన్ ఫారెస్ట్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి ఎంత దగ్గరికి వెళ్ళి ఇగో ఇక్కడ చూడండి దానికి ఫుడ్. సో మేము ఇంకా రైడ్స్ వేసేసుకొని రిటర్న్ అయిపోయాము. మనము టికెట్ తీసేసుకున్నాము. టికెట్ ఇట్లా మెట్రో ఇలా టికెట్ తీసుకోవాలి. టికెట్ వస్తే మనకి ఇలా ఇచ్చింది. ఇది $20 అన్నట్టు, సారీ $15 అన్నట్టు. మనకు ఓషన్ పార్క్ నుంచి మళ్ళీ జోర్డాన్కి వెళ్తున్నాము, జోర్డాన్ స్ట్రీట్ అనేసి. సో చూద్దాము ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి. లెట్స్ గో. సో మేము ఇప్పుడే ఓషన్ పార్క్ కంప్లీట్ చేసేసుకొని మెట్రోలో చూపించాను కదా, ఇప్పుడే నేను ఎలక్ట్రానిక్ మార్కెట్కి వచ్చాను అన్నట్టు. ఇదంతా ఎలక్ట్రానిక్ మార్కెట్ అన్నట్టు, మొత్తం ఇక్కడంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. చూడండి ఇదంతా ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇక్కడ అంతా. ఇది